ఫస్ట్ నేను ఒక విషయంతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. విషయం ఏంటంటే, ఇందాక ఎవరో మాట్లాడుతూ ఒకప్పుడు గొప్ప ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి మా రవీందర్ అన్న అన్నారు ఎవరో ఇక్కడ, అది రాదు. ఫోటోగ్రఫీ రంగంలోకి వచ్చిన తర్వాత, మనం మంచి ఫోటోలు తీసిన తర్వాత, ఒకప్పుడు గొప్ప ఫోటోగ్రాఫరు, ఇప్పుడు గొప్ప ఫోటోగ్రాఫరు, అప్పుడెప్పుడో గొప్ప ఫోటోగ్రాఫరు అనే మాట ఉండదు. మంచి ఫోటో ఎప్పటికైనా మంచి ఫోటోనే. రవీందర్ అన్న ఎప్పటికైనా గొప్ప ఫోటోగ్రాఫరే. మాలాంటి వాళ్ళందరూ అతని స్టూడియో ముందు క్యూ కొట్టేటోళ్ళు. రీజన్ ఏంటో తెలుసా? మేము ఎందుకోసం అతని స్టూడియో ముందు క్యూ కొట్టే వాళ్ళం అంటే, అంటే అన్న దగ్గరకు నేను కూడా వెళ్ళాను, బట్ అప్పుడు నన్ను తీసుకోలేదు అన్న, నా పోర్ట్ఫోలియో సరిగ్గా లేకుండే. సో మేమందరం ఎందుకు క్యూ కొట్టే వాళ్ళం అంటే, వాళ్ళు డిజిటల్ అండ్ సోషల్ మీడియా లేని టైంలోనే ఫేమస్. మేము ఇప్పుడు ఫేమస్, హూ కేర్స్ బ్రదర్. అది చాలా చాలా లైట్. అది ఇప్పుడు మేము ఫేమస్ అవ్వడం అనేది చాలా లైట్. ఏమీ లేనప్పుడు కూడా ఫేమస్ అయ్యారు చూసారా, ఆల్ గ్రేట్, రవీందర్ అన్న గ్రేట్, మేం కాదు. సో ఇంకొకసారి మనం ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు ఏం చేద్దామంటే, ఎన్నో రకాలు ఉంటాయి, ఇవన్నీ అంటే కొత్తగా పైసలు ఎగ్గొట్టాలి, పైసలు ఎగ్గొట్టాలా అంటే వాడు వంకలు పెడతాడు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. కానీ మీరు మాత్రం ఏంటంటే, ఒక సక్సెస్ఫుల్గా మీరు చేసుకోవాలంటే మాత్రం మీటింగ్స్ అరేంజ్ చేయాలి వాళ్ళతోటి. ఎవరితోటి?